नमस्ते ना पेर महालक्ष्मी वेलकम टू माय चैनल वीडियो एंटे रेगुलर वीडियो कादंडी ना हैप्पी हैप्पी बर्थडे सो मी अंदर तो नेनु ई विषय शेयर चेसुकुंदामनी वीडियो चेस्तुन्नानु सो मीरु ना बर्थडे अनगाने कंगारुगा सो वेंटने स्वीट बॉक्स केक फ्लवर् बोकेलु इवन्नी अर्जेंट पंपिंचालनेसे हड़ावड़ एमी पड़ोद्दु नाकु आ गिफ्ट लवेनी अवुद्दु सिंपल गा मीरु वीलैते किंद कामेंट पेट्टी नन्नु विश् चेयंडी चालु अदे नाकु एक्कुव సో బర్త్డే వ్లాగ్ అనగానే అంటే అన్ని వ్లాగ్స్ లాగా జనరల్గా సో కేక్ కటింగ్ ఉంటుంది ఆ తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి బయటకి స్పెషల్గా తినడం ఉంటుంది నాకేం గిఫ్ట్లు వచ్చాయని చూపించడం ఉంటుంది సో ఇలాంటివి ఏమి ఈ వీడియోలో ఉండవండి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు సో నేను గత కొన్ని ఇయర్స్గా బర్త్డే అంటూ పెద్దగా స్పెషల్గా ఏమీ సెలబ్రేట్ చేసుకోవట్లేదండి సో ఏదో ఒక చారిటీకి అమౌంట్ ఇవ్వడము అది చేస్తున్నాను సో ఈ మధ్య యూట్యూబ్ నుంచి నాకు వచ్చిన ఇన్కమ్ ని నేను ఒక చారిటీకి ఇవ్వడం జరిగింది అదే నేను మీకు చూపిస్తాం అనుకుంటున్నాను ఈ ఇయర్ నేను ఏ చారిటీకి ఇచ్చానంటే అది నేను మీకు ఇప్పుడు చూపించబోతాను ఖమ్మంలో నవీన మెంటల్లీ ఛాలెంజ్డ్ రీహాబిలిటేషన్ సెంటర్ అని ఒకటి ఉందండి వనజగారు అని ఇవిడ రన్ చేస్తున్నారు ఇవిడ పెద్దగా చదువుకోలేదు 9th వరకు చదువుకున్నారు ఆవిడ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు ఈ రీహాబ్ సెంటర్ ని ఒక 100 దాకా పిల్లలు ఉన్నారు ఇందులో సో అది నేను ఇప్పుడు చూద్దాం ఈ వీడియో వెనక ఉద్దేశం వచ్చేసి నేను ఏదో చారిటీ చేసేస్తున్నాను మీ అందరికీ నేను చూపించుకోవాలి చెప్పుకోవాలనే ఉద్దేశం అసలు కాదు మీకు దయచేసి కరెక్ట్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను సో వనజగారు లాంటి వాళ్ళు సమాజానికి మనం ఏం తిరిగి చేస్తున్నాము ఈ పిల్లల్ని అసలు తల్లిదండ్రులే సరిగ్గా పట్టించుకోలేని పిల్లల్ని వీళ్ళకి ఒక మార్గం చూపిద్దాం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా ఒక విద్యను నేర్పిద్దామని మంచి ఉద్దేశంతో ఆవిడ ఈ ఆర్గనైజేషన్ స్థాపించారు సో నేను అలాంటి వాళ్ళు వెలుగులోకి రావాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నానండి అలాగే మానసిక దివ్యాంగులనండి మెంటల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళ గురించి మనకు కొన్ని అపోహలు ఉంటాయి అవి కూడా కొంచెం చెప్పాలని అనిపించింది నాకు అందుకనే ఈ వీడియో మెయిన్గా చేస్తున్నాను ఈ స్కూల్ ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ ఇంకా పైనే స్టార్ట్ చేశారంటండి ఒక 6 మంది పిల్లలతో స్టార్ట్ చేశారు ఇప్పుడు ఈ చాలా మంది కూడా ఇక్కడ చుట్టుపక్కల పల్లెటూళ్ళల్లో ఉండే పేదవాళ్ల పిల్లలు సో వీళ్ళే స్కూల్కి వనజగారు వాళ్ళే ఆటోలు పంపించి ఆ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఏదో ఒకటి నేర్పిస్తున్నారన్నమాట కొందరికి కుట్లు అల్లికలు నేర్పించడం కానీ అంటే బేసిక్గా ఫస్ట్ కొంచెం చదువు అట్లాగే వాళ్ళ సొంతంగా వాళ్ళు నిలబడేలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కొన్ని విద్యలు నేర్పిస్తున్నారన్నమాట సో కొంతమంది వీళ్ళు ఇలా ఇప్పుడు చూడండి ఈ పెద్ద పిల్లలు కూడా ఉన్నారు ఇంకా వయసు ఎదిగినా కానీ మానసికంగా సరిగ్గా ఎదగని పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకోవాలండి సో దీనికోసం స్టాఫ్ ఉన్నారు ఆల్మోస్ట్ ఒక 24 మంది దాకా స్టాఫ్ ఉన్నారంట ఆయాలు టీచర్స్ అంటే స్పీచ్ థెరపీ ఫిజియోథెరపీ అలాగే కొంచెం జస్ట్ ఎంటర్టైన్మెంట్ లాగా డ్యాన్స్ నేర్పించేవాళ్ళు అలాగే వంట చేయడానికి ఇంకా మిగతా ఆయాలు ఇలా చాలామంది కూడా ఉన్నారంటండి సో వీళ్ళు వచ్చే డొనేషన్స్ మీదనే మెయిన్గా రన్ చేస్తున్నారు దీన్ని సో ఇప్పుడు వీళ్ళందరూ పేదవాళ్ళ పిల్లలని ముందే చెప్పాను కదా సో రోజు వీళ్ళకి ఈ పిల్లలకి 100 మంది పిల్లలకి మధ్యాహ్నం కడుపు నిండా భోజనం అలాగే ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక స్నాక్ లాగా అంటే టిఫిన్ కూడా మంచిగా పెడుతున్నారంట కనీసం ఈ విధంగానన్నా అంటే ఫుడ్ కోసమన్నా సరే పేరెంట్స్ పంపిస్తారు వాళ్ళకి అప్పుడు చదువు నేర్పించవచ్చు అప్పుడు వాళ్ళకి అంటే ప్రింటింగ్ ప్రెస్ ఇట్లా ఏదైనా సరే కొంచెం నేర్పిస్తే వాళ్ళ పనులన్నా వాళ్ళు చేసుకోగలరు అనే ఉద్దేశంతో ఈవిడ ఆలోచించి ఇలా మధ్యాహ్నం అంటే భోజన పథకం కూడా పెట్టారన్నమాట
ఈ స్కూల్ రన్ అవ్వడానికి అంటే ఒక 1.5 lakhs నుంచి 2 lakhs దాకా పర్ మంత్ ఖర్చు అవుతుందంటండి. అన్ని డొనేషన్స్ మీదే నడుస్తున్నది. వలజగారు అయితే సొంత ఆస్తులు కూడా అమ్ముకున్నారు ఒక్కొక్కసారి నెలకు అన్ని నడపడానికి, బిల్డింగ్ రెంట్ కానీ, టీచర్స్కి శాలరీ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ ఇలాంటివి కూడా. సో ఏం చేసినా అంటే చిన్న పెద్ద ఏమీ కాదు, సాయం అనేది ఎంతో కొంత సాయం చేయగలిగితే మంచిదే. మనం అందరము అంటే ఈ పోటీ ప్రపంచంలో పడిపోయి, బిజీ ప్రపంచంలో పడిపోయి, అంటే సమాజంలో కొంచెం వెనకబడ్డ వాళ్ళు, కొంచెం ఇలాంటి వాళ్ళు పట్టించుకోవడం లేదు. అంటే జస్ట్ వీళ్ళ మీద జాలి దయ ఏమీ చూపించక్కర్లేదు. సినిమాల్లో అయితే ఎగతాళిగా జోకులుగా అలా చూపిస్తారు, అది చాలా తప్పు. వీళ్ళని సాటి మనిషిగా గుర్తిస్తే చాలు, వీళ్ళకి అనుభూతులు ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి, వీళ్ళకి అన్నీ అర్థమవుతాయి అనుకుని వీళ్ళకు జస్ట్ ఒక సాటి మనిషితో మాట్లాడేంత డీసెన్సీ మెయింటైన్ చేస్తే చాలు. మీకు దగ్గరలో ఏమైనా సరే ఇలాంటివి ఏదైనా ఉంటే, మీకు తెలిసిన పిల్లలు ఉంటే హెల్ప్ అవసరమైతే ఒకవేళ వాళ్ళకి ఇది ఈ స్కూల్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగే మీరేమన్నా చూడండి, డొనేట్ చేయాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ అవన్నీ పెడతాను, సో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.